డౌన్ హియర్ ఈ చైనా గ్రాస్ అంతా బాగా మెల్ట్ అయిపోయినట్టు ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ప్లేట్ కి నెయ్యి రాసి ఉంచాలి. నేను నెయ్యి రాసి తీసుకొచ్చాను. నెయ్యి ఎందుకు రాయాలి? ఇది అతుక్కోకుండా రావడానికి ఈజీగా రావడానికి. ఓకే, చూసారు కదా, ఇలా నెయ్యి రాసిన ప్లేట్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటండి? ఓకే, ఒక 10 మినిట్స్లో ఇది మొత్తం గట్టిగా అయిపోతుంది. తర్వాత చాప్ తర్వాత చేసుకోవాలా? ఓకే, చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఇది ఎలా అవుతుందో చూద్దాం. ఓకే లావణ్య గారు, ఇది మొత్తం గట్టిగా అయిపోయినట్టుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, పీసెస్ లాగా వేసుకోవాలి. ఇందాక మీరు నెయ్యి రాశారు కాబట్టి ఈజీగా కట్ చేయగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో మీ అత్తయ్య పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఓకే, వాళ్ళతో కూడా టేస్ట్ చేద్దాం. ఓకే, చూసారు కదండి, చైనా గ్రాస్ తో స్వీట్ ఐటమ్ పీసెస్ పీసెస్ లాగా వచ్చేసింది. మీ పిల్లల్ని కూడా పిలవండి, టేస్ట్ చేస్తారు. మీ పిల్లలు ఇద్దరు వచ్చేసారు. ఇంకా మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరు ఉన్నారు? మా అత్తగారు. మీ అత్తగారు ఉన్నారా? పిలవండి మీ అత్తగారు. ఓకే, నమస్తే ఆంటీ, బాగున్నారా? ఓకే, మీ కోడలు ఈరోజు మా 6 గంట వంట కార్యక్రమంలో ఈ చైనా గారు స్వీట్ చేసింది. ఫస్ట్ మీరు టేస్ట్ చేసి చెప్పండి, ఎలా చేస్తుందో మీ కోడలు. ఎలా చేస్తుందండి ఇంట్లో వంటలు? మీకు బాగా చేసి పెడుతుందా? మంచిగా చేస్తుంది. ఓకే, ఇప్పుడు టీవీలో చూస్తున్నాను కాదు, బాగుంటే బాగుందని లేకపోతే లేదని చెప్పాలి. చాలా బాగుందండి. హాయ్, నీ పేరేంటి? జయంత్. తింటావా వద్దా? నీకు పెట్టాలా వద్దా? తిను. మీ అక్క పేరు? దివ్య. దివ్య, నువ్వు టేస్టీ. చైనా గ్రాస్ తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక కప్ పాలు వేసుకోవాలి. బాగా మరిగాక చైనా గ్రాస్ ని అందులో వేయాలి. తర్వాత పంచదార కలుపుకోవాలి. ఈ 3 బాగా కరిగేదాకా తిప్పుకోవాలి. ఈ మిశ్రమం కాస్త గట్టిపడాక ఒక ప్లేట్ కి బాగా నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం దానిలో వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయ్యాక ఇది బాగా గట్టిపడుతుంది. తర్వాత చాక్ తో పీసెస్ గా చేసుకుని సర్వ్ చేసుకోవడమే. రుచికరమైన చైనా గ్రాస్ తయారు. లవణ్య గారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు మా TV1 ప్రేక్షకులకి 6 గంటల వంట కార్యక్రమంలో 2 ఐటమ్స్ చూపించారు. మంచిది, ఒక స్నాక్ ఐటమ్, ఇంకా స్వీట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు చాలా థ్యాంక్స్ అండి. సో వ్యూవర్స్, చూసారు కదా, ఇది వాళ్ళకి 6 గంటల వంట. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. టు లర్న్ కీప్ వాచింగ్ TV1. దిస్ ఇస్